నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని వింజమూరులో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి పాల్గొని మాట్లాడారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ బలపర్చిన అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అత్యంత సన్నిహితుడు, ఆప్తుడని అన్నారు. పార్టీ ప్రతిష్ట కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అని, ఆయన గెలుపు కోసం నియోజకవర్గంలోని పట్టభద్రులందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎవరూ నిర్లక్ష్యం వహించకుండా కష్టపడి ఫలితాన్ని అందించాలని, మార్చి 13వ తేదీన జరిగే ఎన్నికలలో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, పార్టీని ముఖ్య నాయకుల ప్రోత్సాహంతో, వారి సహకారంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించిందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ నమూనాలో 2వ సీరియల్ నెంబర్లో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పేరు పక్కన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వింజమూరు వైసీపీ మండల కన్వీనర్ రేవనూరు శ్రీనివాసులరెడ్డి, సొసైటీ చైర్మన్ జూపల్లి రాజారావు, సర్పంచి ఎన్ సుజన బయ్యపరెడ్డి, విజయకృష్ణారెడ్డి, చిన్ని కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్పంచులు, ఎంపీడీసీలు, జిల్లా పరిషత్ మెంబర్లు, ఎంపీడీలు అందరికీ నమస్కారాలు. చాలా మంచిగా మీటింగ్ కార్యక్రమం జరిగింది. అట్లే ఇది కూడా ఆరోగ్యానికి ప్రజలు గుర్తుంచుకోవాలి. ఈరోజు ప్రాక్టిక్గా ఉన్నటువంటి అభ్యర్థి ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-99-69-791.